హలో అండి, వెల్కమ్ టు కిట్టీస్ కుజిన్. ఈరోజు మీకు నేను ఆనపకాయ టమాటో కర్రీ చూపిస్తానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ తాలింపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనపకాయ ముక్కలు, 2 టమాటోస్, 1 పెద్ద సైజు ఆనియన్, 1 పచ్చిమిర్చి, కరివేపాకు. ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు తాలింపు వేయండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తాలింపు ఎర్రగా అయ్యేదాకా వేగించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయలు రంగు వచ్చేదాకా వేగించుకోండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. యాక్చువల్లీ ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి, నేను మర్చిపోయాను. పర్వాలేదండి, ఇప్పుడైనా వేసుకోవచ్చు. బాగా వేగించుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఆనపకాయ ముక్కలను మగ్గించుకుందాం. 1-5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి. బాగా మగ్గాయి కదా, ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం. నేను 2 మీడియం సైజ్ టమాటోస్ వేసానండి. ఇప్పుడు మూత పెట్టుకుని టమాటో ముక్కలను మగ్గించుకుందాం. మూత తీసి చూసుకోండి. బాగా మగ్గాయి కదా. ఇప్పుడు మీ రుచికి తగినంత కారం వేసుకోండి. అన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్ రప్పించుకుందాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకుని చూసుకోండి. బాగా మగ్గింది కదా, సరే బాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కూర దగ్గర పడేదాకా 5 మినిట్స్ ఉంచండి. టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైందండి, నేను 1/2 స్పూన్ వేసాను. ఈ కూరకు మంచి టేస్ట్ని ఇస్తుందండి ఒక ఇంగ్రీడియంట్, అది ఇప్పుడు వేస్తున్నాను. నువ్వుల పొడి అండి అది. నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను, అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అయిపోయిందండి కర్రీ, ఇప్పుడు డిష్లోకి తీసేసుకుందాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ హిట్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.